చేయాల్సి అది ఒక్కొక్క అసోసియేషన్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది అందుకు ఈ అసోసియేషన్ లో మేము పెట్టుకున్న రూల్ ఇది ప్రధానంగా మీ మా అసోసియేషన్ నాయకులు గాని క్యాడర్ గాని ఎక్కడ కూడా నిరసన తెలియజేయకూడదు ఆందోళన చేయకూడదని ఒక ఆదేశాలు మా అసోసియేషన్గా మీరు ఇచ్చారు అధ్యక్షుడు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరైనా బయట మా ఆర్గనైజేషన్ అంటే మా కుటుంబం గురించి ఎవరైనా బాగా మా గురించి ఇండివిడ్యువల్ గా ఆఫీస్ బిజినెస్ గురించి తప్పుగా మాట్లాడొచ్చు కానీ ఎవ్వరు మా కలామ తల్లి గురించి గాని మా ఆర్గనైజేషన్ గురించి గాని పొరపాటు మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఇమిడియట్ గా సభ్యత్వం ఏంచి మేము తీసేస్తాం అంటే ప్రధానంగా కేవలం 5 సంవత్సరాలు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఈ మిగతా యాక్టర్లని సభ్యత్వం ఉండకూడదని ఒక ఆదేశాలు జారీ చేశారు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ఓటు హక్కు 5 సంవత్సరాలు లైఫ్ మెంబర్షిప్ ఉంటేనే ఓటు హక్కు ఉంటది ఎవ్వరైనా సభ్యత్వం తీసుకోవచ్చు ఎవ్వరైనా సభ్యత్వం తీసుకోవచ్చు లైఫ్ మెంబర్ అవ్వచ్చు కానీ ఓటు హక్కు అనేది 5 సంవత్సరాల తర్వాతే మీకు ఓటు హక్కు వస్తుంది అందుకోసమే రూల్స్ టైట్ చేసాం నటులు ఇంకా ఎక్కువ మంది అవుతారు ఇప్పుడు 900 మంది సభ్యులు ఉన్నారు నా టర్మ్ అయిపోయే లోపల కనీసం ఒక 300-400 మంది కొత్తగా చేరుతారు కంపల్సరీ చేరుతారు వీళ్ళందరికీ అన్నీ సౌకర్యాలు రావాలి అందుకోసమే మేము కృషి చేసేది కానీ ఓటు హక్కు అనేది 5 సంవత్సరాల తర్వాతే వస్తుంది ప్రధానంగా మీరు ఒక కీలక ఏదైతే నిరసన తెలియకూడదు అంటే కమిటీలో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలిపే హక్కు వాక్ స్వాతంత్రం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దీన్ని మీరు అధ్యక్షునిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా అనిపిస్తుంది డెమోక్రటిక్గానే ఉంది నేను ఒక్కడే నేను తీసుకున్న నిర్ణయం కాదు కదా మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో అందరూ తీసుకున్న డిసిషనే కదా వాళ్ళందరికీ చెప్పాం ఈ డిసిషన్ తీసుకుంటున్నాం అని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మీకు ఇప్పుడు మీ ఇంట్లో గొడవ జరిగినప్పుడు మీ ఇంట్లో సమస్య ఏదైనా ఉన్నప్పుడు అది తీరనప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు మీ పెద్దల దగ్గరికి వెళ్తారు అవునా కాదా వెరీ గుడ్ అంతేగాని మీరు ఇంటి బయటకు వచ్చి చొక్కా చింపుకొని కడుపు చించుకొని అరిస్తే మీడియా ముందు కావాలని పబ్లిసిటీ కోసం అది మంచిదా చెడ్డదా మంచిది కాదుగా అందుకే ఏదున్నా సరే అందుకే మా పెద్దలు ఉన్నారు మేము చేసేది కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఇండస్ట్రీలో పెద్దల్ని అందుకే డిఆర్సీ కమిటీలో పెట్టాం నాన్నగారు బాలకృష్ణ గారు గిరిబాబు గారు శివకృష్ణ గారు జయప్రద గారు అన్నపూర్ణ గారు మేము అన్నింది కరెక్ట్ కాదన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ డిసిషన్ తీసుకుంటే మేమందరం గమ్ము నుండి వాళ్ళ డిసిషన్ మేము యాక్సెప్ట్ చేస్తాం అది మీ పెద్దలకు ఇచ్చే గౌరవం అది మాకు క్లారిటీ ఉంది అది చాలామంది పాత్రికేయుల సోదరులకి క్లారిటీ రాలా సో అందువల్ల కన్ఫ్యూజన్గా ఉంది కానీ మేము వెరీ క్లియర్ మా అసోసియేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంతవరకు కార్యాలయం అభివృద్ధి చేస్తారని దానిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు ఆల్రెడీ నిన్న చెప్పాను కదండి మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో ఆఫీసు ఓన్లీ ఫిల్మ్ చేంబర్లోనే కావాలని కోరుకున్నారు ఫిల్మ్ చేంబర్ పగలగొట్టి కట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది వెరీ గుడ్ అది కట్టినప్పుడు మీకే నేను ఇస్తాను ఒక ఫ్లోర్ ఇస్తానా లేకపోతే ఇప్పుడు మా అసోసియేషన్ ఉండేది 150 square feet ఎంత 150 అడుగుల్లో ఉంది స్క్వేర్ ఫీట్లో మా ఆఫీస్ నేను రేపు ఇవ్వబోయేది అది 2000 అడుగులు కావచ్చు 3000 అడుగులు కావచ్చు 5000 అడుగులు కావచ్చు అది దాంట్లో కూడా మేము ఏం చేస్తాం స్విమ్మింగ్ పూల్ పెడతాం లేదు మా బాగోగులకి నటులన్న వాళ్ళు ఎప్పుడైనా అసోసియేషన్కి వెళ్ళి కూర్చోవాలన్నా ఎవరైనా వచ్చి మాట్లాడుకోవాలన్నా అది దానికోసం నేను క్రియేట్ చేస్తాను 2 options ఇచ్చాను ఒక ఆప్షన్ కావాలన్నారు అది నేను ఇస్తాను అని ప్రధానంగా మీడియాకి వెళ్ళి చర్చించే వ్యక్తులు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలని దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడున్న కరెంట్ సినారో గురించి మాట్లాడట్లేదు 5, 10, 15, 20 సంవత్సరాలని దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాను మా అసోసియేషన్ బలపడాలి ఇవన్నీ చెప్తే కానీ బలపడతాం అంటే కొంతమంది వ్యక్తుల్ని కొంతమంది యాక్టర్లని దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు ఒక కామెంట్ చేశారనేది సినీ పరిశ్రమలో ఒక చర్చ జరుగుతుంది దాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఏం కామెంట్ చేశాను ఎవరిని పెట్టి అది మీకేమైనా ఫీలింగ్ కావాలని మీరు అడుగుతున్నారేమో కానీ ఎవరిని ఉద్దేశించి అంచలా ఈ రోజుకి చెప్తున్నా మేమందరం ఒక కుటుంబ సభ్యులం మాకేమైనా ఇష్యూస్ అంటే మాలో మేము మాట్లాడుకుంటాం ప్రతి కుటుంబంలో అందరూ 5000 ఒకేలాగా ఉండదు ప్రతి కుటుంబంలో అందరూ సక్రమంగా ఉండరు తప్పుదారి ఎన్నుకున్న వాళ్ళకి హెచ్చరికగా రూల్స్ మార్చు అది